ఈ కేసులో అతను ఫాలో అవుతున్న ప్యాటర్న్ రెడ్. హలో, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. రైట్ నో మనతో అశ్విన్ అని ఉన్నాడు. హిడింబా మూవీ July 20th రిలీజ్ అవబోతుంది. సో ఆ సినిమా విశేషాలు ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? నీ పేరు సునీల్ అన్న. సునీల్, చాలా ప్లెజెంట్గా ఉన్నావా సార్? థ్యాంక్ యూ. సో హిడింబా ట్రైలర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా సినిమా మీద బజ్ అయితే వచ్చింది. లైక్ అశ్విన్ గారికి క్యారెక్టరైజేషన్ కావచ్చు, చాలా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అని అయితే అర్థమవుతుంది. సో రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది అన్న? లైక్ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే నాకు వచ్చిన కాల్స్ కావచ్చు, దాని నుంచి వచ్చిన బజ్తో అయిన బిజినెస్ కావచ్చు, నా ప్రొడ్యూసర్ గారు నన్ను నమ్మి ఏదైతే అమౌంట్ పెట్టారో, రీచ్ అవుతాం లేదా బిజినెస్ అవుతుందా లేదా అంత బిజినెస్ అవుతుందా లేదా ఎలా ఉంటుందో, లైక్ ఆఫ్టర్ కరోనా తర్వాత నాకు వస్తున్న ఫస్ట్ సినిమా ఎలా ఉంటుంది, డిజిటల్ పెరిగిందని చాలా టెన్షన్ పడ్డాం. బట్ బై గాడ్స్ గ్రేస్ మీ అందరు మీకు ఆ ట్రైలర్ నచ్చడం మీ బ్లెస్సింగ్స్తో మంచి బిజినెస్ అయ్యి మన ప్రొడ్యూసర్ యాజ్ ఆఫ్ నౌ సేఫ్ అయిపోయారు. ఓకే, హ్యాపీ ఫర్ దట్. అండ్ ట్రైలర్ నచ్చినట్టు మీకు సినిమా కూడా నచ్చాలి, నచ్చుతుందని మనస్ఫూర్తి కోరుకుంటుంది. ఇంకేముంది, 2 డేస్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మీకు నచ్చితే అంతకుమించి నాకు హ్యాపీగా ఉంటుంది. సో లైక్ మీ ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ లైక్ పోలీస్ ఆఫీసర్, సో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. అండ్ దీనికి మీరు చేసిన హార్డ్ వర్క్ లా కావచ్చు, మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, మీ ప్రీవియస్ ఫిల్మ్స్లో కొన్ని సినిమాలు చేస్తున్నారు, బట్ దీనికైతే నెక్స్ట్ లెవెల్ కొంచెం బల్కి బాడీ చేసాం. యాక్చువల్లీ ఈ కథకి కొంచెం లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. నేను డైరెక్టర్ గారు మాట్లాడుకున్నప్పుడు కథ చాలా బాగుంది, పాయింట్ డిఫరెంట్గా ఉంది. తర్వాత హీరో దానికి మనం చేయాల్సిన ప్రజెంటేషన్ ఏంటి అనుకున్నప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి కథకు తగ్గట్టుగా వచ్చింది. ఆ రావడంతో పాటు నేను ఒక 4 కొడితే నమ్మాలా, ఆ నమ్మే విధంగా మనం ఉండాలి ఆ పర్సనాలిటీ. ఫస్ట్ మనం అశ్విన్ అంటే ఓంకర్ గారి బ్రదర్, లేకపోతే రాజు గారికి అది హీరో, లేదా క్రికెట్ ఆడతాడు అబ్బాయి అనేది కాస్త పక్కన పెడితే ఆ క్యారెక్టర్కి ఆ పోలీస్ ఆఫీసర్ చూడంగానే ఒక చిన్న ఏమో నిజంగా పోలీస్ ఆఫీసర్ ఏమో అని ఒక భయం, ఒక 4 కొడుతుంటే ఆ పర్సనాలిటీ కనపడాలనుకున్నప్పుడు వి థాట్ కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేయాలి, బాడీ కొంచెం బల్క్ చేయొద్దాం, ఫిట్ కాదు బల్క్ అవుదాం, బల్క్తో పాటు ఫిట్ ఉందాం అని చెప్పి అనుకున్నాం. అది నిజంగా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మొన్న కొంతమంది లైక్ వెరీ ఫ్యూ పీపుల్ అనిల్ సుంకరా గారు సినిమా చూపించారు, వాళ్ళు కూడా బిలీవబిలిటీగా ఉంది అశ్విన్ ఫిజిక్, అది ఫైట్స్ దగ్గర అంటే అవసరం ఆ ఫైట్ అనే కాకుండా బిలీవబిలిటీగా ఉందన్నారు. ఐ థాట్ లైక్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ కాంప్లిమెంట్. సో మేము దానికోసం వర్కౌట్స్ మెయిన్ ఎక్కువ చేసాం, బిలీవబిలిటీ కోసం వర్కౌట్ చేద్దాం, గెటప్ మేసం అంటే చూడంగానే పోలీస్ ఆఫీసర్ తెలియేలాగా తెలిసేలాగా ఉండాలి అని అనుకునే చేస్తాను. సార్, లైక్ మీ కెరియర్ చూసుకుంటే మీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సినిమాలు చేసుకుంటూ వచ్చారు, రాజుగారు కొన్ని సినిమాలు ఆడాయి, కొన్ని సినిమాలు డజన్ వర్క్ వెల్. సో ప్రతి ఒక్క హీరోకి ఒక్కొక్క సినిమా ఉంటుంది, లైక్ వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన సినిమా. అప్పుడు మన చిరంజీవి గారికి ఖైదీ, నాగార్జున గారికి శివ, ఎలా అర్జున్ రెడ్డి, విజయ్ వరకు. సో ఆ కుక్కలకి ఒక్కొక్క ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అనేది, ఆ సినిమా వాళ్ళ కెరియర్ టర్న్ అవ్వచ్చు అనుకుంది. అవును. సో మీకు ఈ సినిమా మీ కెరియర్కి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు? డెఫినెట్గా నేను ముందు చేసిన సినిమాలతో పోల్చుకుంటే ఇది డిఫరెంట్ సబ్జెక్ట్. అవును. అలాగే నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఇంత యాక్షన్ సీక్వెన్సెస్ కుదరలేదు. డబ్బులు ఉన్నాయి యాక్షన్ సీక్వెన్స్ పెట్టేసుకుందాం అంటే కాదు, నాకు యాక్చువల్లీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఇంకా ఎక్కడ పడలా, నాకు ఎంటర్టైన్మెంట్ అంటే నేను చాలా స్పాంటేనియస్గా జోవియల్గా ఉంటాను, కానీ నాకు ఎక్కడ కథలు దొరకాలి, అలాంటి కథలు దొరికితే మనం. బట్ నేను ఎక్కడ బయట ఎప్పుడు నేను ఇలా ఎవరిని కొట్టలేదు, ఎవరిని చేయలేదు, ఇలాంటిది చేసిన సినిమాల్లో కూడా ఎప్పుడు లేదు, నాకు ఇవన్నీ కొత్తే. ఐ థింక్ హిడింబా తర్వాత అశ్విన్ ఒక కొత్తగా కూడా చూస్తారు. అది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాడ లైక్ ఖైదీ చిరంజీవి గారికి వచ్చినట్టు, లేకపోతే ఇంకో సినిమా ఇంకొకరికి వచ్చినట్టుగా, అది నాకు ఇది అయితే అంతకుమించి ఆనందం ఏం లేదు. బట్ బిఫోర్ నేను చేసిన సినిమాలకి ఈ సినిమాకి ఆ డిఫరెన్షియేట్ వేరియేషన్ అయితే ఉంటుంది, అదైతే కాన్ఫిడెంట్గా చెప్పాను. అంటే నేను చెప్పచ్చు ఎస్ నాకు అవుతుంది అని, దట్ షుడ్ నాట్ ఐ షుడ్ నాట్ సే దట్, పీపుల్ షుడ్ సే ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ వాళ్ళు నాకు ఎంత సక్సెస్ ఇస్తారు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అది ఇంకా వాళ్ళు చెప్పాల్సింది.
సార్ లైక్ ఇప్పుడు మీకు ఏకే ఎంటర్టైన్మెంట్స్ చాలా ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేస్తుంది, లైక్ ప్రౌడ్లీ ప్రెజెన్స్ అనేస్తుంది. సో వాళ్ళదే వాళ్ళ బ్యానర్ నేమ్ పెట్టి సినిమాని రిలీజ్ చేయాలంటే వాళ్ళు ఎంతో కొంత ఇంప్రెస్ అయ్యి ఉండాలి, లైక్ వాళ్ళకి చాలా ఇంప్రెస్ అయింది. వాళ్ళు వాట్ వాజ్ ద ఫస్ట్ రియాక్షన్ అండ్ లైక్ అనిల్ సుంకరా గారు కావచ్చు వాళ్ళ టీమ్? అనిల్ సుంకరా గారి దగ్గరికి యాక్చువల్గా ఈ సినిమా డైరెక్టర్ అనిల్ కనిగండి గారికి ఎప్పటి నుంచో పరిచయం, నాకు ఆయనతో ఉన్న పరిచయం. నా రాజుగారికి అది ఫస్ట్ పార్ట్, హీ టుక్ ద రైట్స్ అనమాట విత్ అలాంగ్ విత్ వారాహి ఎంటర్టైన్మెంట్ సాయికూర్ పార్ట్. అవును సార్. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే దే హ్యాడ్ టేకెన్ ఆల్ థియేటర్కెల్ రైట్స్ అనమాట. ఇది నేను మా డైరెక్టర్ హిడింబా డైరెక్టర్ నేను కలిసి విఆర్ ప్లానింగ్ ఫర్ అనదర్ ప్రాజెక్ట్ విత్ అనిల్ సుంకరా గారు. ఆ డిస్కషన్ కోసం ఏదో వెళ్ళినప్పుడు ఈ సాదా లైక్ పోస్ట్ ఆఫ్ రిలీజ్ డేట్ అనమాట, ట్రైలర్ రిలీజ్ డేట్. అవును. చూస్తే ఏంటి ట్రైలర్ రిలీజ్ చేసేస్తున్నారు అది, హీ న్యూ అబౌట్ ద స్టోరీ, హిడింబా స్టోరీ తెలుసు. అప్పుడే ఏజెంట్ బిజీలో ఉన్నారు ఆయన. హీ సెడ్ లైక్ ఒకసారి వెయిట్ చేయండి, నాకు ఎందుకో ఈ సినిమా మీద నమ్మకం ఉంది, ఐ హావ్ సీన్ సమ్ విజువల్స్, మనం చేద్దాము, నేను చేస్తాను అని చెప్పి హీ సెడ్ దాట్. అండ్ వి థాట్ లైక్ మే 12th ట్రైలర్ లాంచ్ అనుకున్నాం బికాస్ ఆఫ్ అనిల్ సుంకరా గారు. హీ సెడ్ లైక్ కొంచెం ఇంకా మంచిగా ప్లాన్ చేసి చేద్దామని చెప్పి వి పుష్ ఇట్ మే 26th ట్రైలర్ లాంచ్ అప్పుడు. ఓకే. సో ఆయన చూసి హీస్ బిలీవింగ్ లైక్ అంటే ఆయన చాలా సీనియర్, చాలా ఎక్స్పీరియన్స్. ఆయన ఏ సినిమా అయినా అనిల్ సుంకరా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అంటే దానికి ఒక మొన్న రీసెంట్గా సామాజిక వర్గం కావచ్చు, మా రాజగారి గారికి కావచ్చు, నాకు కొన్ని ఉన్నాయి ఆయన మీద నాకు కొంచెం నమ్మకం ఎక్కువ. మళ్ళీ అది రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నా, బట్ ఆయనకి విపరీతంగా నచ్చింది, ఆయనకి 100% నచ్చుతుంది. కొంచెం హారిఫైయింగ్గా ఉన్నా కూడా ఆ సీక్వెన్సెస్ కొంచెం మాడిఫై చేశారు ఆయన, మాడిఫై చేసి కూడా ఆ సీక్వెన్సెస్ కొంచెం తగ్గించారు. మరి అంత హారిఫై అంటే అందరూ చూడాలి వెళ్ళండి సినిమా, మనం కొంత కొన్ని జోనర్సే చూస్తారు మళ్ళీ అని చెప్పి ఆయన ఆయన ఇన్పుట్స్ తీసుకున్నాం. ఓకే. అట్ ద సేమ్ టైమ్ సెన్సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా కొన్ని సీక్వెన్సెస్ అబ్జెక్షన్స్ చెప్పారు. అన్నీ చేసుకుని అట్లాస్ట్ ఆఖరికి జూలై 20th వచ్చేస్తున్నాం రిలీజ్కి. ఓకే సార్. లైక్ ఇప్పుడు పాన్ ఇండియా అనే ట్రెండ్ అనేది రెగ్యులర్గా నడుస్తుంది, అంటే ఒక సినిమాలో కంటెంట్ బాగుందని నమ్మితే ఆల్ లాంగ్వేజెస్కి రిలీజ్ చేస్తున్నారు. బట్ హిడింబా పాన్ ఇండియా చేద్దాం అనుకోలేదు అసలు అంటే ఫస్ట్ నేను యాక్చువల్గా స్టార్టింగ్లో అనుకున్నాను, ఆ తర్వాత ఇంతమంది ఇన్ని సినిమాలు పాన్ ఇండియా వచ్చేస్తున్నప్పుడు మన సినిమా ఫస్ట్ మన అంటే కథ విన్నప్పుడు పాన్ ఇండియా అయితే బాగుంటుంది, ఇంకా బాగా చేయొచ్చు అని అనుకున్నాను. అప్పుడు మాకు అనిల్ సుంకరా గారు లేరు, బ్యానర్ వాల్యూ అప్పుడు లేదు, తర్వాత ఎడ్జికి వచ్చేటప్పుడు వచ్చింది. బట్ మనం ఫస్ట్ ఇక్కడ గెలిస్తే చాలు, నా తెలుగు ప్రేక్షకులు నచ్చితే చాలు. బట్ ఐ కెన్ సే నేను ప్రౌడ్గా చెప్పగలను, మన తెలుగు ప్రేక్షకులకి మన తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆదరించినట్టు వేరే వాళ్ళు ఆదరించారు. ఐ కెన్ సే దట్ స్ట్రాంగ్. ఏ భాష, ఏ హీరో, ఎవరు, చిన్నోడా పెద్దోడా అవసరం లే, కథ బాగుంది, అది ఏ జానర్ అన్నవనండి బాగుంది అంటే కనుక మన తెలుగు ప్రేక్షకులు సినిమాను చూసినట్టు ఏ ప్రేక్షకులు చూడరు. సో వీళ్ళకి నచ్చితే తర్వాత అది రీమేక్ చేస్తారా లేకపోతే ఇదే సినిమాని డబ్ చేస్తారా దేర్ విష్, అది పాయింట్ నచ్చి వాళ్ళకి నచ్చితే ఏమైనా చేయొచ్చు. మై బిలీఫ్ అన్నీ చూసారా సార్? అన్నీ చూసాను. ఆయన ఆయన దగ్గర నుంచి వచ్చింది రియాక్షన్ అంటే ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక ఈజీగా చేయొచ్చు. లైక్ మా బెస్ట్ క్రిటిక్ ఆయన, ఆయనకి నచ్చిందంటే సినిమా అది 100% బాగుంది. బికాజ్ యాజ్ ఎ బ్రదర్గా నేను చెప్పగలను, ఆయన అంత త్వరగా ఆయన నవ్వరు, అంత త్వరగా రియాక్ట్ అవ్వరు, అంత త్వరగా అలా చూస్తుంటారు క్రియేటర్ కాబట్టి. సో హీ సెడ్ దిస్ మూవీ విల్ హిట్ రేంజ్ నుంచి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ లేకపోతే ఏ హిట్ ఇస్తారన్నది నీ నీ లక్ నీ అదృష్టం బట్టి ఉంటుంది. అక్కడి నుంచి ఆ ప్లేస్లో మధ్యలో ఎక్కడ ఆగుతుంది అన్నది మనం చెప్పలేము అని అనుకుంటాం. బట్ సినిమా అయితే 100% బాగుందని చెప్పాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది, ఒకరికి యాక్షన్ సీక్వెన్స్ నచ్చుతుంది, ఒకరికి సస్పెన్స్ నచ్చుతుంది, ఒకరికి ఎంటర్టైన్మెంట్ నచ్చుతుంది, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నచ్చుతుంది, ఒకరికి మేకింగ్ విజువల్స్ నచ్చుతుంది, ఒకరికి సాంగ్స్ నచ్చుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఎ డైరెక్టర్గా హీ సెడ్ లైక్ నువ్వు నీ తరఫున నీ మిస్టేక్స్ కానీ డైరెక్టర్ ఏం లేదు, రిలీజ్ అయ్యే టైంని బట్టి నీ అదృష్టాన్ని బట్టి నువ్వైతే మంచి సినిమా చేస్తావు, డెఫినెట్లీ విల్ టేక్ ద హిట్ అని అన్నారు. బట్ అది ఏ రేంజ్ అనేది, బట్ ఐఎమ్ నాట్ ఆయన అంత కాన్ఫిడెంట్ కాదు, నేను అంత కాన్ఫిడెంట్ బికాస్ సంవత్సరానికి ఒక ఎగ్జామ్ లేదా 6 నెలలకు ఒక ఎగ్జామ్ రాస్తే ఈ 6 నెలలు కాకపోతే సంవత్సరం ఉన్నాను నేను, 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక ఎగ్జామ్ ఇది నాది, నాకు టెన్షన్ ఎక్కువ ఉంది యాక్చువల్గా. నాకు ఇదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, అంటే అశ్విన్ అనే ఆయన మంచి యాక్టర్ అందరికీ తెలుసు, బట్ మీరు ఫ్రీక్వెంట్గా ఎందుకు సినిమాలు చేయట్లేదు? అంటే ఫ్రీక్వెంట్గా అంటే లైక్
దేర్ ఆర్ సమ్ రీజన్స్, నాట్ ఓన్లీ కరోనా వల్ల అందరికీ 1-1.5 ఇయర్ గ్యాప్ వచ్చింది, ఓకే. అది వస్తున్నప్పుడే, అది మళ్ళీ సెకండ్ వేవ్ వస్తున్నప్పుడు నేను స్టార్ట్ చేసిన సినిమా ఇది. ఆ ప్రాబ్లమ్స్ లేకపోతే లొకేషన్స్ దగ్గర ప్రాబ్లమ్స్, లైక్ 50% ఆక్యుపెన్సీ ఉంటుంది థియేటర్లో అన్నప్పుడు వినటం, ఇవన్నీ ఏంటంటే ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎంత ఉంటుంది ఆఫ్టర్ కరోనా తర్వాత మార్కెట్ ఎంత ఉంటుంది, మన మీద ఇంత బడ్జెట్ పెట్టున్నారు అది వర్కౌట్ అవుతుందా లేదా, ఈ టెన్షన్స్ చాలా ఉన్నాయి. దీంతో పాటు నేను అప్పుడు అనుకున్నా, ఎస్ ది ఈ మూవీ తర్వాత నుంచి మనం స్పీడ్ పెంచుదాం, ఈ మూవీ వరకు లెట్ ఇట్ లైక్ కంప్లీట్గా నేను ఈ మూవీ అయ్యే వరకు ఇంక ఇదే నా ఫస్ట్ మూవీ, నేను ఏ మూవీ యాక్ట్ చేస్తే ఫస్ట్ మూవీ అనుకుని చేస్తా, ఈ గెటప్తోనే సినిమా అయ్యే వరకు ఉండాలని నేను ఫిక్స్ అయ్యా. ఓకే, అదొక రీజను. కరోనా ఒక రీజన్ అయితే లేట్ అవ్వడానికి నేను ఇంకొక సినిమా చేసేయచ్చు ఆల్టర్నేట్గా, మళ్ళీ గెటప్ మార్చేసి వెళ్ళిపోతే ఐ కాంట్ హెల్ప్ ఫర్ హిడింబా. నేను హిడింబా నేను కూడా ప్రమోట్ చేయాలి, సినిమాని ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి నేను ఐ వాజ్ లైక్ వెయిటింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్, అది దీనికోసం ఆగిపోయా. అదొక రీజను. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ లైక్ లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ ఉంటుంది. నేను సినిమాలు చేయడానికి ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంటుంది. నేను చేస్తే మంచి పిక్చరే చేయాలి, వెరీ పిక్కీగా చేయాలి, పిక్కీగా అని అనొచ్చు. నాకు భయం ఎక్కువ, లైక్ రిస్క్ అని రిస్క్ చేయకూడదని కాదు, లైక్ భయం ఎక్కువ నాకంటే, గౌరవం ఎక్కువ ఆడియన్స్ అంటే, అమ్మో వాళ్ళు ఎలా అనుకుంటారో ఎలా తీసుకుంటారో. లైక్ మనం చాలా మనకి చాలా మిడిల్ క్లాస్ స్టేజ్ నుంచి వచ్చాం, మనకు ఒక హిట్ ఇచ్చారు, మనం ఆ ప్రేక్షకుల్లో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు ఒక హిట్ ఇచ్చారు, రాజ్ గారి గేతో మనకు ఒక ఫేమ్ ఇచ్చారు, మనకి దాన్ని కాపాడుకోవాలి. ఈ నేను అనుకుంటుంటాను, ఐ యూస్ టు హియర్ సేమ్ లైన్స్ ఫ్రమ్ ఓంకర్ అన్న. సో ఓంకర్ అన్న కూడా ఏదో చెప్తుంటారు, నువ్వు చేస్తే మంచి సబ్జెక్ట్ చేయి, లేకపోతే ఏం పర్లే, మొత్తం నీ కెరియర్లో 5 సినిమాలు చేసుకో, 10 సినిమాలు చేసుకో, బట్ గుర్తుండిపోయేలాగా ఉంటే దట్ విల్ మేక్ యూ బిగ్ అన్నట్టుగా ఎప్పుడు అంటుంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అలా లేట్ అయింది. ఇది మటుకు నేను కావాలని చేసింది లేట్ కాదు, సిచ్యువేషన్స్ అలా అయింది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఏంటంటే అశ్విన్ గారు అంటే ఓంకర్ గారు బ్రదర్, ఇప్పుడు సినిమా ఓంకర్ వాళ్ళ బ్రదర్ సినిమా రిలీజ్ అవుతుందని చెప్తారు, తప్ప అశ్విన్ గారిది ఇంకా రిలీజ్ అవ్వట్లేదు అంటే. సో ఎప్పుడైనా అనుకున్నారా, నాన్న చెప్తాంటే ఆయన కూడా ఏదో కోరుకుంటారు, నా షాడో నుంచి బయటకు వచ్చి అశ్విన్ అనే ఆయనకి సపరేట్ అశ్విన్ సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి ఆయన కూడా అదే కోరుకుంటారు. ఆ డిస్కషన్ ఎప్పుడైనా అయిందన్న, లైక్ ఎవరితో, అన్నతో కావచ్చు లేకపోతే మీకు కూడా ఎప్పుడైనా అనిపించింది అంటే? మనకు ఒక 100% నేను అంటే ఐ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్, గ్రేట్ లవ్, గ్రేట్ ఎఫెక్షన్ టువర్డ్స్ మై బ్రదర్. సో అది ఉన్నప్పుడు ఇవి అసలు ఉండవు అంటే, మేబీ దూరం నుంచి చూసేవాళ్ళకి ఎలా ఉండదో తెలియదు, కానీ మరి నేను అలా అనుకుంటే మా చిన్నోడు ఏమనుకోవాలి, మా ఇంట్లో ఇంకో మా తమ్ముడు ఉన్నాడు కదా, వాడేమనుకోవాలి మరి? ఒక అమ్మాయి యాంకరు, ఒక అమ్మాయి డైరెక్టరు, ఆయన ఈయనేమో హీరో, నేను ఏంటి నేను ప్రొడక్షన్ చేసుకోవాలి అని అనుకుంటే, అసలు ఆ పాయింట్ ఆఫ్ థింకింగ్ రాకూడదు, అసలు ఎక్కడ థాట్ కూడా రాకూడదు అసలు మైండ్లో, అది వస్తే ప్రమాదమే, అవి రాకూడదు. నాకైతే లేవు, ఐఎమ్ ఆల్వేస్ లైక్ ఎంత ఎదిగినా కూడా ఓంకార్ బ్రదర్ అంటే నాకు ఇష్టం. అది ఆయన నువ్వేనా సునీల్, నువ్వు ఆయనతో ఒక 2-3 రోజులు వర్క్ చేస్తే వర్కింగ్ స్టైల్ దగ్గర ఏమైనా ఇబ్బంది పడతారేమో, అంత స్ట్రిక్ట్ ఉంటారు డిసిప్లిన్ హార్డ్ వర్క్ విషయంలో, కానీ ఆయన లవ్ కావచ్చు, ఆయన అఫెక్షనేట్ కావచ్చు, ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఇవి చూస్తే నువ్వు అదే మాట అంటే జనరల్లీ అమ్మ అంటే ఐ పర్సనలీ వాట్ ఐ బిలీవ్ ఈస్ ఆయన హార్డ్ వర్క్, లైక్ ఫ్రమ్ విజే నుంచి ఈరోజు ఒక డైరెక్టర్, ఒక క్రియేటర్, ఒక షో హోస్ట్ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి. లైక్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఆయన ఇంతలా సస్టైన్ అయ్యి ఇంతమందికి ఆల్మోస్ట్ ఒక ప్రోగ్రామ్ చేస్తానంటే చాలామందికి లైఫ్ ఇస్తున్నట్టు. సో ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్, లైక్ ఇన్స్పిరేషన్ కదా అశ్విన్ అనేవాడు. లైక్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఆయన ఒక ఇంజిన్ అయితే మిమ్మల్ని వెనకాల ఇద్దరు అన్నతమ్ములు భోగిగా ఉంటారు. హీ టోల్డ్ ఆల్వేస్ లైక్ భోగిలు లేకపోతే ఇంజిన్ వాల్యూ ఏముంది అంటారు, నా తమ్ముళ్ళు లేకపోతే నేను ఇలా ఏమని కాదని ఆయన అంటారు. మేమంటాం అసలు ఇంజిన్ లేకపోతే భోగులు ఎక్కడ ఆగిపోయి ఉండేవి కదా నేను అంటాను, మా అన్నయ్య లేకపోతే మేము తమ్ముళ్ళు ఎక్కడి నుంచి వస్తారో నేను అంటాను, కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు. మేమందరం ఒక ఉమ్మడిగా ఆయన మాటకు నేను దాటలేను. నేను ఏదైనా చెప్పకపోయేటప్పుడు ఆయన అడుగుతారు ఇది ఎలా ఏంటో ఇది ఏం చేద్దాం అని ఆయన అడుగుతారు. డెఫినెట్లీ వి హ్యాడ్ ఎ లైక్ ఆ రిలేషన్షిప్ అలా వెళ్తుంది హ్యాపీ అంతే. దీని గురించి ఎక్కువ మాట్లాడితే మళ్ళీ దిష్టి తగ్గుతుంది, అలా ఉండండి అదే అంటున్నా.
సో కమింగ్ బ్యాక్ టు మూవీ అని, సో మూవీ టైంలో మీకు చాలా హర్డిల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అన్నట్టు చెప్పారు. నేనే అన్నయ్య షోలో చెప్పాను, లైక్ ఇట్స్ నాట్ లైక్ అన్ని చెప్పలేదు, ఇప్పుడు నీకు చెప్పాను కదా. అందులో ఇంకొంచెం లోపలికి వెళ్తే లొకేషన్ లో కూడా చాలా ఇబ్బంది పెట్టారంట, ఉంటాయి కదా అయ్యో అన్ని సినిమాలకు ఉంటాయి ఆ కష్టాలు ఉంటాయి అవన్నీ. ఓకే దెబ్బలు తగలటం, కాలు కాలు ఆ చిన్న ఫ్రాక్చర్ అయిందేమో అనుకుని పరిగెట్టాలి, మళ్ళీ అది మళ్ళీ ఇంకో రోజు వస్తే బడ్జెట్లు పెరిగిపోతాయి, ఇవన్నీ ప్రతి సినిమాలకు ఉంటాయి. నాకు ఇంటర్నల్గా నేను బాగా ఫీల్ అయ్యింది ఏంటంటే, లైక్ అందరూ సినిమాలు చేసేస్తున్నారు, మన సినిమాలు చేయట్లేదు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఐ నీడ్ టు లైక్ అంటే మా సంపాదించుకోవటం అనేది పక్కన పెడితే మనల్ని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు నా తమ్ముడికి లేదంటే మా అన్నయ్య ఎప్పుడు నాకైనా, నేను మా అన్నయ్యకి ఏదైనా చేయాలి, ఐ షుడ్ ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి, లైక్ ఎలా అంటే ఏదో కొనుక్కోవాలి ఎలాగ ఉండాలి, నాకు అసలు అది ఉండదు. అరే మనం నమ్ముకున్న వాళ్ళు, నా బ్రదర్స్ ఉంటారు, లేకపోతే బయట అన్న అన్న బాగుంటే మేము బాగుంటాం నమ్ముకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇవన్నీ నాకు కొంచెం మా అమ్మ అంటుంటుంది ఎన్నాళ్ళరా సినిమా, ఇదే సినిమా పట్టుకుని ఇంకోటి ఏదైనా చేయొచ్చు కదా అంటే, ఇవన్నీ మనసులో మనం వెళ్తున్న రూట్ కరెక్టా రాంగా అనే ఒక డైలమా సిచ్యువేషను. అరే నిజమేనా ఏంటి, మనం కూడా ఏదైనా సినిమాలు చేసేద్దామా అనేది ఒక లోపల మీద కరెక్ట్ కాదు. ఒక సినిమా నేను ఫస్ట్ అనుకున్నాను, ఒక సినిమా అయ్యి అంత అయిపోయిన తర్వాత ఇంకో సినిమా స్టార్ట్ చేయాలని నేను ఫస్ట్ నుంచి అనుకునేవాను. అలాగే వెళ్ళాలని నా ఇది, అది అలా వెళ్ళకపోతే అది నా సినిమాకు న్యాయం చేసినట్టు కాదనేది, ఇది చేస్తూ ఇంకో చోటు ఇంకోటి చేస్తూ అంటే అది కరెక్ట్ కాదేమో అన్న ఫీలింగ్ నాకు ఉండేది. సో ఇవి నేను బాగా స్ట్రగుల్ అయ్యాను. దాంతోపాటు మా ప్రొడ్యూసర్ గంగాపట్నం శ్రీధర్ గారు మాట్లా మాటకు ముందు మాట వెనకాల మా హీరో గారు ఏం చెప్తుంది, మా హీరో గారు ఏం చెప్తుంది, ఇంకా రెస్పాన్స్ భయంకరంగా తెలియకుండా నన్ను గురి వేసేస్తుండేవారు ఆయన. అవును, లైక్ ఇక్కడ ఎంత బడ్జెట్ అవుతుందంటే హీరో గారు ఓకే అంటే ఓకే అండి మా అని, ఆయన బాధ ఉన్నా హీరో గారు ఏం చెప్తుంది అండి అని అనేటప్పటికి అంత బాగానే ఉంది, పొద్దున వెనక తీసుకురావాలి కదా. ఇవన్నీ నా మీద పడి లైక్ ఎట్ వెళ్తుంది, ఎంత బిజినెస్ అవుతుంది ఏంటి అనే ఒక టెన్షన్ నాకు బాగా ఎక్కువ ఉంది. లైక్ కైండ్ ఆఫ్ ఏమవుతాం ఇందులోంచి ఇప్పుడు బయటికి రాకపోతే ఎలాగా, నేను ఆయనకి ఎలా సమాధానం చెప్పాలి. ఇట్స్ నాట్ మై పెయిన్, ఆయన పెయిన్ నాకెందుకని అనుకోవచ్చు, బట్ నేను అలా నేను ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చాను కాబట్టి నాకు బాధ తెలుసు అది అది ఎలా ఉంటుందో ఏంటో తెలుసు. సార్ ఇంకా ఈ సినిమాలో ట్రైలర్ చూస్తే మనకి ఎక్కడ విలన్ సో అండ్ సో అని చెప్పి ఎక్కడ రివీల్ చేయలేదు, చెప్పే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? లైక్ డైరెక్ట్ మొత్తం ఆన్ స్క్రీన్ ఇక్కడ ఒకటి చెప్తా సునీల్, ఇక్కడ నీకు ఒకటి చెప్తా సునీల్, లైక్ ఏదైతే సినిమాలు చూసేటప్పుడు ఈ సినిమాలో విలన్ ఉంటాడు, విలన్ ఉన్నాడు ఉంటాడు, మధ్య మధ్యలో కూడా మీకు చూపిస్తారు అక్కడ సినిమాలో కనిపిస్తుంటాడు, మీరు చూసిన ట్రైలర్లో కూడా కనబడుతుంటాడు. కానీ నేనేమంటానంటే నువ్వు చూస్తుంటావు, నువ్వేదో గెస్ కొట్టావు, ఇంటర్వెల్కి ఒకటి అనిపిస్తుంది, ఇంటర్వెల్ తర్వాత ఒకటి అనిపిస్తుంది, చివరికి వచ్చేప్పుడు ఒకటి అనిపిస్తుంది. నీకు నువ్వు అనుకున్నది రైట్ అయింది అనుకున్నా, రే నేను చెప్పింది రైట్ అని చూసావా అని హ్యాపీ ఫీల్ అవుతావు, వాళ్ళకి చెప్తావు. నువ్వు చెప్పింది రైట్ అవ్వలేదు అనుకున్నా, తా భలే తీసుకురా అంటావు, భలే సర్ప్రైజే ఫీల్ అవుతావు. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది సర్ప్రైజ్ అవని లేకపోతే హ్యాపీ ఫీల్ అంటే నేను అనుకున్నది అయింది అని అనుకున్నా, రెండిట్లో ఏదైనా కూడా ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. నేను అసలు అది నమ్మను, హీరోనా విలనా లేకపోతే హీరో అయినా లేకపోతే ఆ పిల్లోడా లేకపోతే ఇంకోటి వీళ్ళందరినీ కాసేపు పక్కన పెడితే మీరు సినిమాలో కూర్చున్న 2 అవర్స్ మీరు ఎంత ఎంగేజ్ అయ్యారు సినిమాతో, మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారు, మీకు వావ్ ఫీలింగ్ ఏమైనా వచ్చినాయా, అది చాలా అంటారు నేను. అది 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 కనెక్ట్ అయితే 100% సినిమాని రకరకాల పీపుల్ చూస్తారు, డిఫరెంట్ మైండ్ సెట్ చూస్తారు, ఒకరికి ఒకటి నచ్చుతుంది ఒకరికి ఒకటి నచ్చకపోవచ్చు, అది ఓకే. బట్ చూసే వాళ్ళల్లో కూడా ఆ కాసేపు వచ్చారు 2 గంటలు ప్రపంచాన్ని మర్చిపోయి కాసేపు వాళ్ళని ఇన్వాల్వ్ చేయగలిగితే చాలు మనం సక్సెస్ అయిపోయింది. అందులో ఇన్వాల్వ్ చేసే పద్ధతుల్లో హారర్ కామెడీ ఒకటి, ఒటి కామెడీ ఒకటి, ఫ్యామిలీ ఒకటి, విజువల్తో చేసేది ఒకటి, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలా రకరకాలు ఉంటాయి. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ ఫర్ వాట్ దే ఇన్వాల్వ్, బట్ నేను అది నమ్ముతా వాట్ ఎవర్. బట్ ఇంకేముంది రాలింగ్ 1 డే కదా, 2 డేస్లో రిలీజ్ అయిపోతుంది, నువ్వు వచ్చి చూడు, నువ్వు చూసి నీకు నచ్చితే మేము మేము చేసిన పనికి మేము హ్యాపీ ఫీల్ అవుతాము. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి ఎగ్జిట్ ఫస్ట్ నుంచి కూడా అంటే ఏ పోస్టర్ అంటారు, ఒక బ్రిటిషర్స్ ఉండి బోట్ లో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు కదా, ఆ పోస్టర్ వచ్చినప్పటి నుంచి ఒక ఎగ్జైట్మెంట్, అది సంథింగ్ ఈస్ దేర్ అలా సంథింగ్ అంటే ఒక ఏదో ఒక కథలో చిన్న పాయింట్ అన్న కొత్తదన్న, లేకపోతే నేను నేను ఏదో పెద్ద గొప్ప అని కాదు కానీ
యాజ్ అన్ ఆడియన్గా నేను కొత్తగా ఫీల్ అవుతుంది, నేను చేయలేను ఫస్ట్ సినిమా. అదే ఒక మీరు ఆడియన్గా చూసేటప్పుడు ఏదో పాయింట్ ఉండాలంటే, ఇదైతే సునీల్ నేను కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ చెప్పింది చేయటమే ఒక ఆర్టిస్ట్గా ప్రొఫెషనల్ నేను చేసేది. ఆ తర్వాత నేను వచ్చి ఎప్పుడైనా నాకు సినిమా చూపించినా లేకపోతే ఇంకోటి చేస్తున్నా, ఇది ఆడియన్స్ నచ్చుతుందా లేదని ఆలోచిస్తాను సార్. బికాజ్ ఐఎమ్ అన్ ఆడియన్, ఐ కేమ్ ఫ్రమ్ ఆడియన్స్. నాకు అది ఎప్పుడు ఆ మైండ్ సెట్ ఉంటుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ ఏమని చెప్పారు అన్న, లైక్ ఇండస్ట్రీలో తేజ్ గారు కావచ్చు, ఇంకా మీ క్రికెట్ బ్యాచ్ ఉంటారు కదా వీళ్ళందరూ, తేజ్ అని అయితే ఇంకా వచ్చే మీకు సపోర్ట్ కూడా చేశారు లైక్ మా సోషల్ టాపింగ్ ఉన్నట్టు? అంటే నా హార్ట్ క్లోజ్, మా డార్లింగ్, నా లవ్లీ, లేకపోతే నా ఫ్రెండ్, ఇవన్నీ పక్కన పెడితే నాకు తను ఎంత బెస్ట్ అని చెప్పడానికి తన చేతితో ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత సినిమాకి బిజినెస్ అయిపోయింది. అంటే తను నాకు అంత లైక్, నేను వాడిని అంత ఇష్టపడతాను యాక్చువల్లీ, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మళ్ళీ వాడు అని అనేసాను, బట్ దేవుడిదే మొన్న కూడా అక్కడ నాకు ఏంటంటే తను నన్ను వెనక నుంచి టీచ్ చేసేది ఎవరు చూడట్లేదు, నేనేదో మాట్లాడుతుంటే నన్ను ఏదో అనుకుంటారేమో నా భయం. లైక్ ఇప్పుడు ఒక 100 crores హీరోలో బాక్స్ ఆఫీస్కి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పెద్ద ఫ్యామిలీలో ఒక వ్యక్తిని నేను అలా అనకూడదు, బట్ ఫ్రెండ్షిప్ నేను అన్నాను. నేను ఏదన్నా వెళ్ళి వెనక్కి వెళ్ళి ఇలా ఆయన కూడా నేనేదో అంటే ఆహా అని అన్నాడు. అంటే నేను కాదు కాదు అదేనా నేను మాట్లాడతా అప్పుడు చెప్పాను. అంటే లైక్ లిటరలీ బ్లాక్ మెయిల్ టీజ్ లాగా. సో నేను ఏం చెప్పాలి దానికి, బట్ హ్యాపీ నాకు అలాంటి ఫ్రెండ్ దొరికినందుకు. బట్ ఎంతసేపు నా క్లోజ్కి నా హార్ట్ క్లోజ్ అంటాం లేకపోతే నా బెస్ట్ ఫ్రెండ్ అంటాం అనేది నేను చెప్పడం పక్కన పెడితే, తను నాకు ఎంత బెస్ట్, తను నాకు ఎంత గుడ్ అనేది తన చేతుల మీదకి ట్రైలర్ లాంచ్ అవ్వగానే ఐ ఆస్క్డ్ హిమ్ లైక్ ఎలా ఉంది ట్రైలర్ డార్లింగ్ కరెక్ట్ చెప్పు తేజు అన్న. తేజు అనగానే చాలా బాగుంది అన్న, నిజం చెప్పరా బాగుంది, సక్సెస్ఫుల్తో ఇద్దరు 2.5 years తీసి చాలా స్ట్రగుల్ అయిన సినిమా కోసం ఇంకోటి చేయకుండా లేదు 100% కొట్టేస్తా కాన్ఫిడెన్స్. సో మన సినిమా మనకు తెలియదు కదా, దట్ వీ వర్ లైక్ సీన్స్ లేదా చూసినప్పుడు హౌ దే విల్ ఫీల్ అనేది మనకు తెలియదు, మనం కష్టపడటం వరకే తెలుసు, రిజల్ట్ మనం చెప్పలేం కదా. మీరు తేజన్న కూర్చున్నప్పుడు పర్సనల్ మాట్లాడుకుంటారా లేకపోతే లైక్ ఒక సినిమా కాన్వర్సేషన్స్ వస్తే ఉంటాయి, లైక్ నేను ఇలా హిడింబా చేసినాను, నేను ఇప్పుడు మా మామయ్యతో చేసినాను, బ్రో చేసినాను అలా? నిజం చెప్పాలంటే తేజ నేను అసలు కలవం, క్రికెట్ గ్రౌండ్ వస్తే ఎక్కడ కలవం. ఎప్పుడన్నా క్రికెట్ గురించి లేదంటే తన బర్త్డే గురించి లేదు నా బర్త్డే ఎప్పుడన్నా ఎప్పుడన్నా కలవటం, లేకపోతే ఇక్కడ ఎప్పుడన్నా ఈ బాక్స్ క్రికెట్లో ఆడినప్పుడు కలవటం, అలా కలవటం చెప్తే ఇలా వెళ్ళి కబుర్లు చెప్పుకునే అంత అయితే లేదు. లేదు ఇది నిజం. బట్ తన రిలీజ్ అయిన ట్రైలర్లు కానీ టీజర్లు కానీ నాకు నచ్చితే ఇమ్మీడియట్గా నేను రెస్పాండ్ అవుతాను. అలాగే విరూపాక్ష రిలీజ్ అయినప్పుడు అది డల్లింగ్ కొడుతున్నావు పెద్ద హిట్ అని నేను ఎలా పెట్టాను, తను మన 6 షోకి వస్తున్నాడని తెలిసి నేను తను కలవటానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు 100 crores డల్లింగ్ అని అన్నా, బా వచ్చాడు మా వాడు చెప్పాడు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నేను ఐ ఫెల్ట్ లైక్ నేను చెప్తున్నాను తెలుసు 100 crores కొడుతున్నావు డౌటే లేదు, నేను తిరుపతి వెళ్తున్నాను నీకోసం మొక్కుకొని వస్తానని చెప్పి లైక్ దట్ రిలేషన్ ఇస్ దేర్. బట్ తను తన ఆ టైంలో ఎప్పుడైతే అక్కడ కలిసామో హిడింబా ఎంతవరకు వచ్చిందిరా అన్నాడు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను తన ట్రైలర్ చూసి లేకపోతే సినిమా రిలీజ్ అవుతుంది కొట్టేస్తున్నావు వేసే పెద్ద హిట్ కొడుతున్నావు, వాడు హెల్త్ డిస్టర్బ్ అయ్యి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కదా నేను మాట్లాడుతుంటే, తను మరి ఆ తను ఉన్న టైంలో బిజీలో తను హిడింబా గురించి తెలుసుకున్నప్పుడు ఇంకా టేజర్ ఒకటే రిలీజ్, హీ ఆస్క్డ్ అబౌట్ హిడింబా ఎలా వచ్చింది ఏంటి ఎప్పుడు రిలీజ్ ఏంటి ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. లైక్ అలా డిస్కషన్స్ ఉంటాయి కానీ రెగ్యులర్గా కలవటం అనేది లేదు. నిన్న ఎప్పుడో మొన్న శ్రీకాళహస్తీశ్వరం వెళ్ళినట్టు గుర్తొచ్చింది, వెంటనే డార్లింగ్ ఎక్కడున్నావు అంటే ఇమ్మీడియట్గా నాకు నిన్ను మొక్కున్నాను నీకోసం 11,000 రూపాయలు నీ చేతిలో హుండీలు వేయాలంటే బాగా గుర్తు చేసి నేను కొండపైనే ఉన్నానని అన్నాడు. అలా వెన్ఎవర్ ఐ కాల్ ఇల్ల ఇమ్మీడియట్గా తను రెస్పాండ్ అది ఫ్రెండ్షిప్ అది అంటే ఇది దేంటి కేటగిరీను సక్సెస్కి ఫెయిల్యూర్కి ఫ్రెండ్షిప్కి సంబంధం ఉండదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నందిత శ్వేత గారు లాస్ట్ టైం ఆవిడ గురించి మాట్లాడుకోలేము, హీరోయిన్ ఆవిడ, హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా అనిపించింది అంటే ట్రైలర్లో అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా కనిపించాయి. రొమాంటిక్ అనే దానికన్నా ఈ సినిమాలో తను వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి అంత ఇంపార్టెంట్ హీరో. హీరో
చాలా ఇంపార్టెంట్ రోల్ తను. ఈక్వల్ టు హీరో క్యారెక్టర్ అనమాట. అలాంటి క్యారెక్టర్కి ఎవరు అని అనుకున్న టైంలో వితౌట్ సమ్ నేమ్స్, బట్ వాళ్ళని అనుకున్నప్పుడు అప్పుడే వాళ్ళు పోలీస్ క్యారెక్టర్లు కనిపించారు. అరే దీనికన్నా వీళ్ళు బెటర్ ఏమో అనే డిస్కషన్స్లో నందిత గారి పేరు చెప్పంగానే తనకు నాకు కొంచెం పరిచయం ఉంది. నందిత చెప్పింది ఎస్ వీఆర్ డూయింగ్ అని అనుకుంది. కదినమ్మా నువ్వు కదిని బాగుందంటే నాకు కొంచెం కాన్ఫిడెంట్ వస్తుంది అన్న. కదివినే చాలా ఎగ్జైటింగ్ అయింది. దట్ డే వన్ నుంచి షీఈస్ సేయింగ్ లైక్ డెఫినెట్గా ఇది హిట్ మాకు నాకు తెలిసిపోతుంది నాకు అంటది. ఎందుకంటే నేను అప్పుడు మధ్యలో ఒకసారి అడిగి ఒక కొంచెం సినిమా ఉంగానే ఎక్కడ పోతే సినిమాలో చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది అలా అనిపించింది లేదా సేమ్ ఫీలింగ్ నాకు వస్తుంది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ హిట్ మూవీ అన్నది. అంతకన్నా ఏం కావాలి ఫైనల్లీ చెప్పింది 20th రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అవుతుంది ఇంకా అయిపోవాలి అది. సో ఆ తర్వాత ఆ సినిమా తర్వాత ఇంకేమైనా ప్రాజెక్ట్స్ కమిటీయారా? అంటే లైనప్లో ఉంది, ఒకటి యాక్సెప్ట్ చేసున్నాను. అండ్ అలాగే ఇంకొక టూ స్టోరీస్ ఉన్నాయి. హిడింబాని బట్టి అంటే ఎలా వెళ్తుంది ఏంటి హౌ దే ఆర్ రిసీవింగ్ మీ అనే దాన్ని బట్టి స్టెప్ వేద్దామని చూద్దాం. నాకు డెఫినెట్లీ అన్న ఇంకా అసలు వెనక్కి తిరిగి చూడనక్కర్లా, సినిమా బ్లాక్ బస్టర్ రాసిపెట్టి అవ్వాలి అవ్వాలి తదాస్తు అవ్వాలి. మళ్ళీ మనం సక్సెస్ మీడియాలోనే కలుద్దాం అందరం కలుద్దాం. మీరు చూడాలి అంటే సినిమాని నేను చాలా అంటే ఇదిగా చూస్తా, చాలా సింపుల్గా లైక్ చూసిన వాళ్ళు ఏ ఏంటిది ఇలా ఉందేంటి అనే వాళ్ళు ఉంటారు. నాట్ అబౌట్ హిడింబా, వేరే సినిమాల గురించి. అలాంటి వాళ్ళని మెప్పించడం అంటే అంత ఈజీ విమర్శించడం చాలా ఈజీ. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, దేర్ యాక్సెప్టింగ్ ఆర్ నాట్ అనేది కొంచెం ఉంటుంది యాక్సెప్టెన్స్. నాకైతే దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ అన్నట్టుగానే యాక్ట్ చేస్తా ప్రతి సినిమా. నాకు ఇది కూడా ఇప్పుడు అలాగే ఉంది, ఇది ఫస్ట్ సినిమా పాస్ అవుతామా లేవా అన్నట్టు. నేనైతే పాస్ నేను ఒక ఆడియన్గానే చూస్తా, అక్కడైతే అశ్విన్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతుంది. ఆడియన్గానే చూస్తుంది సినిమా డెఫినెట్లీ. మంచిగా కష్టపడు, ఎనీ హెల్ప్ విల్ బి దేర్. ష్యూర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.